హాయ్ నాన్న మూవీ ఎలా ఉందంటే బాగుంది భయ్య నాకైతే నచ్చింది రివ్యూలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ బటన్ అని ఒకటి ఉంటుంది కింద దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అట్లాగే పక్కన గంట కూడా ఉంటుంది దాన్ని కూడా కొట్టి వెళ్ళండి లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్తే మూవీ మొత్తం ఒక ఎమోషనల్ డ్రైవ్ అనమాట స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా మీకు ఎంత ఏడిపించాలో అంత ఏడిపించేస్తుంది మీరు థియేటర్కి వెళ్తే మాత్రం ఒక కచ్చి ఫోర్ టిష్యూ పేపర్లో తీసుకొని వెళ్ళండి ట్రైలర్లో చూపించిన విధంగానే ఫాదర్ అండ్ డాడర్ ఎమోషన్ మూవీ అయింది కానీ దీని మనకందరికి తెలిసిన పాయింట్ ఏ కానీ డిఫరెంట్ వేలో వాళ్ళు సెట్ చేసుకున్న పాయింట్ కానీ ఆంబియన్స్ కానీ కొంచెం డిఫరెంట్ గా కనిపించినాయి అసలు స్టోరీ విషయానికి వస్తే నాని అలియాస్ విరాజ్ ఇందులో విరాజ్ అనే క్యారెక్టర్ ఫోటోగ్రాఫర్ ఆయనకు ఆరేళ్ల పాప ఉంటుంది మహి ఆమె పెరుగుతున్న కొద్ది లైఫ్లో వాళ్ళ అమ్మ గురించి తెలుసుకోవాలని ఉంటుంది ఆ మదర్ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ చెప్పడం అండ్ మునురాజ్ ఠాగూర్ ఎందుకు వచ్చింది అనేది రిమైనింగ్ స్టోరీ మొత్తం స్టోరీ మనకు తెలిసిందే ఉంటుంది కానీ వాళ్ళు సెట్ చేసుకున్న పాయింటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంటుంది అండ్ మొత్తం ఎమోషనల్ గా చూపించడానికి ట్రై చేసిర్రు ఎంత చూసుకున్నా కానీ మీరు స్టార్టింగ్ నుంచి ఎండి దాకా ఏడుస్తూనే ఉంటారబ్బా ఇది మాత్రం నిజం ఈ మూవీకి ఏందంటే మనకు అంత బజ్ లేదు అసలు నాని గారు ఎంత కష్టపడ్డారంటే ఈ మూవీకి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ఈ మూవీకి ఎందుకు బజ్ అనేది కూడా చెప్తాను నేను యానిమల్ మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది మన బాలీవుడ్ నుంచి కానీ తెలుగులో కానీ బాగా గట్టిగా ఉన్నది ప్రతి మూవీస్ మీద అండ్ ఎక్స్ట్రానరీ మూవీ మీద కూడా కొంచెం ఎంతో గొప్ప హైప్ తగ్గుతుంది మీరు థియేటర్ వెళ్తే మాత్రం వర్త్ వాచ్ఫుల్ మూవీ ఇది నేను పక్కా మీరు ఎంత డబ్బులు పెడితే దానికి మాత్రం సాటిస్ఫై వస్తారు థియేటర్ నుంచి ఇప్పుడు నాని అన్న గురించి మాట్లాడుకుంటే అసలు ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఒక ఎమోషనల్ పర్ఫార్మెన్స్ చేయాలంటే ఆయన తర్వాత ఎవరన్నా మన టాలీవుడ్లో మనకి ఎట్లా అంటే నిన్ను కోరి మూవీలో చూసి ఉంటాం కదా దానికంటే ది బెస్ట్ ఇచ్చి దీంట్లో ఎమోషనల్ సీన్స్లో అయితే అసలు అది ఎట్లా అంటే బాగా కన్వే అవుతుంది చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఏడుస్తున్నారు అట్లా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఆయన దీనికి తోడు ఏంటంటే బీజిఎం ఒక ఎమోషన్ సీన్ ఉంటే మనం దాన్ని కనెక్ట్ అవ్వాలంటే బీజిఎం కావాలి ఆ రేంజ్ లో ఏషమ్ అబ్దుల్ వహాబ్ గారు మ్యూజిక్ కూడా ఆ రేంజ్ లో ఇచ్చారు సాంగ్స్ కూడా బానే ఉన్నాయి అండ్ శృతి హాసన్ ఎందుకు ఉన్నది ఇల్లనే చాలా మంది డౌట్ ఉంటుంది కావచ్చు ఎందుకంటే హీరో ఫోటోగ్రాఫర్ కదా అందుకే ఒక సాంగ్ లో అక్కడ వచ్చి అలా డాన్స్ చేసి వెళ్ళిపోతాది ఆమెకేం పెద్ద ఇంపార్టెన్స్ లేదు మురళి ఠాగూర్ వచ్చేసరికి సీతారామ మూవీలో ఆమెను కొంచెం కొద్ది గొప్ప యూజ్ చేసుకున్నారు కానీ ఇక్కడ కిస్ సీన్స్ కు కొన్ని సీన్స్ కి యూజ్ చేసుకున్నారు ఇంకా బాగా యూజ్ చేసుకుంటే బాగుండే అనిపిస్తుంది అండ్ ఆమె పర్ఫార్మెన్స్ కూడా ఈ మూవీలో ఎంత వరకు ఇయ్యాలో అంతవరకు కూడా ట్రై చేసింది ఇందులో డాటర్ రోల్ చేసిన కీరా అలియాస్ మహి ఆమె క్యారెక్టర్ మాత్రం చాలా బాగా రాసుకున్నారు ఆమె పర్ఫార్మెన్స్ కూడా చాలా న్యాచురల్ గా చేసింది మీరు చూసినంత సేపు ఎట్లా ఉంటుంది అంటే ఆ ఫాదర్ డాటర్ కదా అన్నట్టుగా మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేసేటట్టు ఉంటుంది తప్పించి వీళ్ళు ఏదో పర్ఫార్మెన్స్ చేస్తున్నారు యాక్టింగ్ చేస్తున్నారు మీకు అక్కడ కూడా అనిపించదు అలా చేసింది ఆమె పర్ఫార్మెన్స్ దీంట్లో డైలాగ్స్ కూడా ఒక ఎమోషనల్ ఎట్లా క్యారీ డ్రైవ్ కావాలో ఆ డైలాగ్స్ కూడా పేస్ లో అండ్ బాగా ఇంపాక్ట్ఫుల్గా గా ఉండేటట్టు రాసుకున్నారు కొత్త డైరెక్టర్ అయినా గానీ రైటర్ గా మాత్రం బాగా సక్సెస్ అయ్యారు సౌర్య గారు ఇట్లాంటి కొత్త డైరెక్టర్స్ ని నాని గారు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు దానికైతే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు అండ్ ఈ విషయంలో ఈ మూవీ విషయంలోకి వస్తే డైరెక్టర్ గారు అయితే అసలు మెచ్యూర్ డైరెక్షన్ చూస్తాం మనం ఆయన వే ఆఫ్ అప్రోచింగ్ అని ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి అనేది బాగా అర్థమైతుంది ఇంకా ఈ మూవీలో పొగిడే విషయాలు చాలా ఉన్నాయి లైటింగ్ కానీ మన కెమెరామ్యాన్ కానీ ఇంకా చాలా ఉన్నాయి సౌండింగ్ కానీ కొంచెం ఒక డిఫరెంట్ వైబ్ని క్రియేట్ చేసినాయి అండ్ మీరు పక్క థియేటర్ వెళ్ళి చూసే థియేటర్ ఫిల్మ్ ఇది నాని గారి పర్ఫార్మెన్స్ కోసం అన్న మీరు థియేటర్కి వెళ్ళండి అండ్ చూడాలి కూడా నాకు తెలిసి నేను ఈ రివ్యూ ముందు చెప్పాల్సి ఉండే ప్రతి ఒక్కరు థియేటర్ వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రివ్యూ చూడండి ఏ రివ్యూ అయినా కానీ పాజిటివ్ వైబ్ ఉంది మూవీకి అంతా ఎక్కడ చూసుకున్నా కానీ ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళండి నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే అవుట్ ఆఫ్ ఫైవ్కి ఫోర్ ఇస్తాను నేను నాకైతే అంత బాగా నచ్చింది అండ్ ఎంత బాగా నచ్చినా కానీ కొన్ని బొక్కలు ఉంటాయి దానికి అండ్ని మనం ఒక వేరే వీడియో చేద్దాం ఇంకొక ఫైవ్ సిక్స్ డేస్లో మూవీ అందరు చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకా నాగచైతన్య గారిది దూత కూడా రివ్యూ వస్తుంది అండ్ చిన్న మూవీది కూడా వస్తుంది మన సిద్ధార్థ్ గారిది ఇట్లాంటి మూవీస్ ఇంకా రివ్యూస్ వస్తూనే ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ